Hello friends, welcome to Legal News Channel. Ivala Loka Dalat Gurinchi Matladukunnam. Not exactly general Loka Dalat, but mega Loka Dalat Gurinchi Matladukunnam. Adi kuda matrimonial issues ki sambandhinchinta varaki. In fact, section 498A of IPC ni mana Andhra Pradesh rashtramlo compoundable chesaru. Migitha desham anta kaledu gaani AP ki sambandhinchinta varaku idi raji padatanki avakasam unna case laga chesaru. Andukosam నా రిక్వెస్ట్ ఏంటంటే కారణాలు ఏమైనా ఎఫ్ఐఆర్ వేయకుండా 498కి వెళ్లకుండా డివిసి వెళ్ళమని మా అడ్వైజ్. బట్ ఒకవేళ కారణాలు ఏమైనా సరే 498లోకి వెళితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే లేదా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే కేసు దాకా పెడితే సీరియస్నెస్ ఉండి ఇంకా లాభం లేదు మనం తెలుసుకుందాం అని అనుకుంటే ది మూమెంట్ 498 రిజిస్టర్ కాగానే రెండు పార్టీలు ఎవరైనా ఒకళ్ళు అంటే యూజువల్గా పెద్ద మనుషుల ద్వారా మధ్యవర్తులు ఫ్యామిలీ ఐ మీన్ ఫ్యామిలీ కౌన్సిలర్స్ విమెన్ ఆర్గనైజేషన్స్ లేకపోతే వాలంటీర్ ఆర్గనైజేషన్స్ పోలీసులు వగైరా వగైరా చేస్తున్నాం కదా. అలాగే ఈ 498కి సంబంధించినంత వరకు ఒక మెగా లోకదాట్లుగా పెడితే బాగుంటుందని మా సూచన. వీఆర్ ఆల్సో ట్రయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రక్షన్ గురించి. బట్ ఈవెన్ అదర్వైజ్ మరి కనుక లోక్ అదాలత్కి కనుక ఆప్ట్ చేసుకోగలిగితే అవి ఖచ్చితంగా ఈ కోర్టులో అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీలో కనుక మనం ఆ ఇనిషియేట్ కనుక తీసుకోగలిగితే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ప్రాబ్లం ఐ మీన్ వాళ్ళ టైం సేవ్ అవుతుంది, కోర్టుల టైం సేవ్ అవుతుందని చెప్పేస్తే లోక్ అదాలత్లో రాజీ పడితే కనుక ఆ రాజీ పడ్డప్పుడు ఆ ఆర్డర్ని ఒక సివిల్ కోర్టుకి ఆర్డర్కి జడ్జిమెంట్కి సమానంగా వాళ్ళు లోక్ అదాలత్ వాళ్ళు ఇస్తారు. ఆ లోక్ అదాలత్ సుప్రీంకి లోక్ అదాలత్ ఆర్డర్ సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేసుకోకూడదని లేదా చేసుకోవటానికి అవకాశం లేని ఆర్డర్ కింద అంటారు. ఎందుకంటే రెండు పార్టీలు అందులో భాగస్వాములు అవుతారు కాబట్టి ఇద్దరు కూడా ఆ రాజీకి ఒప్పుకుంటున్నారు కాబట్టి అని ఉద్దేశం. అందుచేత ఈ మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ ఇప్పుడు చాలా ఫ్యామిలీ కోర్ట్స్ అయిపోతున్నాయి, రోజుకి 10-15 కేసులు పెడుతున్నాయని అనుకుంటున్నప్పుడు పీరియాడికల్గా ఈ మెగా లోకదాలు కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఇటువంటి ఇష్యూస్లో మెయింటెనెన్స్ కేసెస్ కావచ్చు, కస్టడీ ఆఫ్ ది చిల్డ్రన్ కేసెస్ కావచ్చు, విజిటేషన్ రైట్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, 498 డీవీసీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ అన్నిటికీ సంబంధించినంత వరకు బహుశా ప్రతి నెల ఒక మెగా లోక్ అదాలత్ చేయాల్సిన అవసరం ఉందేమో అని అనుకుంటున్నాను. లేదా కనీసం 2-3 నెలలకోసారైనా ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్స్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ లేదా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీస్ వీళ్ళందరూ బార్ అసోసియేషన్స్ అడ్వకేట్ అసోసియేషన్స్తో కలిపి ఈ మెగా లోక్ అదాలత్ చేస్తే బాగుంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఒకవేళ వీళ్ళెవరూ కనుక ఇనిషియేషన్ చేసుకోకపోతే ఇప్పుడు బాధపడే వాళ్ళం మనమే కాబట్టి తర్వాత కడుపు కాలితే ఆ కాలిన వాడికి తెలుస్తుంటుంది ఆ నొప్పి ఏమిటో బాధ ఏమిటో. అందుకని ఈ ఇష్యూస్లో ఉన్న వాళ్ళకి దే కెన్ అప్రోచ్ లోక్ అదాలత్. అందులో ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటాను. ఎందుకంటే నాట్ ఎగ్జాక్ట్లీ కేసులు కోర్టులో ఉన్న కేసులే కాకుండా ఒకవేళ రేపు పొద్దున కేసు ఏమైనా వస్తుందేమో లేదా అమ్మాయి వస్తుందేమో లేదా మా ఆయన వేస్తాడేమో అని అనుకుంటే ఓ మియర్ లెటర్ కూడా సఫిషియెంట్ అనమాట. అంటే ప్రీ లిటిగేషన్ కేసు కింద లోక్ అదాలత్లోకి వెడితే అమ్మాయి కనుక పెడితే అబ్బాయికి, అబ్బాయి కనుక పెడితే అమ్మాయికి నోటీసులు ఇచ్చి అక్కడ ట్రైన్డ్ కౌన్సిలర్స్ ఉంటారు, ఆ కౌన్సిలర్ చేత వాళ్ళకి రీకన్సిలియేషన్స్ అవి ఇప్పించి 99.99% ఆ కాపురాన్ని నిలబెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. కాదని పక్షంలో కనీసం ఒకళ్ళకొకళ్ళకి ఎదురెదురుగుండా కూర్చుని ఒక డైలాగ్కి ఆస్కారం ఉంటుంది. వీలైతే అది కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో ఉంటుంది కాబట్టి కోర్టులు, కేసులు, లాయర్లు, పోలీసులు, జైళ్ళు, తర్వాత ఎలిగేషన్స్, కౌంటర్ ఎలిగేషన్స్ ఇవి లేకుండా అమికబుల్ సెటిల్మెంట్కి ఆస్కారం ఉంటుంది. అందుకే రక్ష తరఫున 15-16 ఏళ్ల క్రితమే సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ కాన్సెప్ట్కి శ్రీకారం చుట్టాం. దాన్నే ప్రత్యామ్నాయ పరిష్కార రాజకేతరం అనుకుంటారు. అందుచేత యుగోకి వెళ్లకుండా ఎవరో ఒకళ్ళు ముందు స్టెప్ తీసుకుంటే ఈ కేసెస్కి ఒక ఫుల్ స్టాప్ అతి త్వరగా పెట్టే అవకాశం ఉంటుంది. కోర్టులో అయితే ఒక్కళ్ళే గెలుస్తారు, ఈ రాజీ ప్రక్రియలో ఇద్దరూ గెలుస్తారు. ఆలోచించుకోండి.